అంకిత భావంతో పనిచేసి భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లాలో మరింత బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని బీజేపీ నూతన జిల్లా అధ్యక్షులు సీలం వంశీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో సోమవారం నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు అభినందనలు తెలియజేసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా నాకు రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వర్ గారు, అదేవిధంగా ఈ జిల్లా నాయకులైనటువంటి ఆంజనేయ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, రఘునాథరాజు గారు మరియు భరత్ కుమార్ గారు అందరి ఆశీస్సులతో నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళందరితో కూడా కలిసి అన్ని ఈ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ముందడుగులో ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా ఈ జిల్లా పార్టీలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు మరియు జిల్లా కమిటీలో ఉన్నటువంటి మా సహచరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అందరం కలిసి ఈ రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో బీజేపీ పార్టీని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి మరియు జిల్లా పెద్దలకి, అదేవిధంగా మా పెద్దలు సీనియర్ నాయకులు దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.